తెలంగాణ ప్రజలకు శినార్థులు అంగడిపై మంచి పాలిచ్చి భరిని కొందామంటే కళ్ళు కనబడక చీకట్ల దున్నపోతును ఉన్నట్టున్నది మన సంసారం ఇక మరి ఏనుగు మీద ఆనబడ్డట్టుగా ఇదేం కథ మహాలక్ష్మి పథకం గురించి ఎప్పటినుంచో సర్వేల మీద సర్వేలు చెప్తున్నారట కానీ ఇప్పటికైతే ఒక్క ఆడబిడ్డకు కూడా రెండు వేల ఐదు వందల రూపాయలు వచ్చింది లేదు తీసుకున్నది లేదు ఎగ్గి ముచ్చట చూడుర్రీ ప్రజాపాలన దరఖాస్తు రద్దు మళ్ళీ ఇంటింటే సర్వేనట పందిక్కు లేక ఎనిమిది దినాలు పెట్టి ప్రజలతోటి సర్వే చేయించుకున్నాడు మన రేవంత్ రెడ్డి సారు ఇక అక్రమంగా లక్షలాది మందికి రద్దు అదేందో కూడా తెలియదు మరి అంటే ఈ పథకం రద్దు అట మహాలక్ష్మి పథకం వాయిదా ఎట్లకు వాయిదా పడుతుంది మాకు తెలియదా ఇక రెండు వేల ఐదు వందల రూపాయలు నాలుగు పత్రాలు ఉంటేనే మహాలక్ష్మి పథకం అత్తుంది లేకపోతే అంటుండు రద్దు చేస్తా అంటుండు సారు ఆ నాలుగు పత్రాలు ఏంది అసలు మహాలక్ష్మి పథకం వాయిదా ఎందుకు పడుతుంది ఈ కథ ఏంది ముచ్చరేంది ముచ్చట ముందుగా చూసేద్దాం జర నా మాట ముచ్చటి నచ్చిన ఆ వీడియోలు నచ్చినట్టుంటే లైక్ కొట్టుర్రి లైక్లు కొడతలేరు ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తలేరు ఇక చూసుకుందాం ముచ్చట తెలంగాణ మహిళలకు గెలవంగానే రెండు వేల ఐదు వందల రూపాయలు ఇగి అగితే అన్నట్టుగా మహాలక్ష్మి పథకం కింద ఇస్తా అని చెప్పిండు మన రేవంత్ రెడ్డి సారు చెప్పిండ చెప్పలేడా ఇక మాటలు చెప్పలే కానీ చేతలు చేసి లేదు ఇప్పటివరకు అయితే మహాలక్ష్మి పథకం లేదు ఇప్పటివరకు ఒక్కలకంటే ఒక్కలకు కూడా రెండు వేల ఐదు వందల రూపాయలు ఇవ్వే ఇప్పుడు అడిగితే సార్ ఏమంటున్నాడు ఎలక్షన్ కోటి పడ్డది బిడ్డ తెలంగాణ మొత్తం పథకాలు ఏవైతే రన్నింగ్లో ఉన్నాయో గావే నడిపించాలి కానీ కొత్త పథకాలు అయితే పెట్టద్దు అని ఎన్నికల కమిషన్ ఆఫీసరు చెప్పిర్రట ఇక యాడికి వచ్చింది ముచ్చట మనం అనుకున్నట్టు జరిగిందా తిట్టపూరా ముండ కొడుకు అన్నకాడికి వచ్చింది వచ్చిందా రాలేదా గట్లుంటుంది అన్నట్టు మన సర్కారు ఇవ్వాలము ఇక ఏమన్నా అంటేనే మేము ఆరు గ్యారెంటీలు లేలేమా ఇది చేయలేమా అది చేయలేమా బీపాట్లకు పోయి బీపాట కొలు వేయలేమా అని మాట్లాడతారు మాటలు ఉన్నాయి కానీ చేతలు లేవు ఇంకేమన్నా గట్టిగా మాట్లాడితే మళ్ళీ ఇక అన్నోళ్ళ మీద కేసులు లేకపోతే వాడిని బ్యాక్గ్రౌండ్ వెనుకెళ్ళి ఫోన్లు చేసి బెదిరించుడు లేకపోతే రావుడిలతో కొట్టించుడు తెలంగాణలో ఉన్నదే గిరాయే పోయిన ముఖ్యమంత్రి చేసింది గదే పరిపాలన ఈ ముఖ్యమంత్రి చేసేది గిరే పరిపాలన ఇక ప్రజలు బాగుపడేది ఎప్పుడు ముందర పడేది ఎప్పుడు ఇక ఇప్పుడు మనకు అందిన వార్త మనకు చెప్పిన వార్త చూస్తే మనము నోటితోటి కాదు ఇంకా ఏమైనా జాగుంటే దాంతో కూడా నవ్వాలి ఎందుకంటే మహాలక్ష్మి పథకం మీద ప్రజాపాలన దరఖాత్తు తీసుకొని వంద రోజులు నిండినాయి వంద రోజులు నిండినా కానీ ఇప్పటికి కూడా దాని మీద ఎటువంటి కులికి లేదు మెలికి లేదు ఏమన్నా అంటే ఏమంటుండు ఇక త్వరలోనే మహాలక్ష్మి పథకం వస్తుంది అంటే మనం పిచ్చోళ్ళమా ఇప్పుడే ఆల్రెడీ ఎలక్షన్ కోడ్ పడ్డది ఎలక్షన్ కోడ్ పడ్డాం కూడా మరి పథకాలు ఇట్టిస్తావు సారు అంటే పథకాలు అయితే ఇయ్యంగా నీ ఉన్న పథకాలు నడిపిస్తామని చెప్పిండు మరి చెప్పినోడు చెప్పినట్టు అట్ని ఆగల కదా మళ్ళా ఏమంటున్నాడు అంటే మళ్ళా నేను పథకాలు అన్నీ రన్నింగ్ చేస్తా అని చెప్తున్నాడు అట్లా అని కూడా ఇగో మొన్న పన్నెండు తారీఖు నాడు భేటీ జరిగిందట ఆ ముచ్చటేందో చూద్దాం ఇప్పుడు మహిళలకు నెలకు రెండు వేల ఐదు వందల రూపాయలు ఆర్థిక సహాయము మరో రెండు రోజుల్లో గుడ్ న్యూస్ అట మొన్ననే అంటే పన్నెండు తారీఖు నాడు భేటీ జరిగింది కదా మరి పద్నాలుగు పదిహేను పదహారు తారీఖులో కానన్నా మహిళలకు గుడ్ న్యూస్ చెప్పాలి కదా ఇప్పటికైతే గుడ్ న్యూస్ లేదు బ్యాడ్ న్యూస్ లేదు ఇక మహిళలకు రెండు వేల ఆర్థిక సాయం అందించే పథకము అమలుకు కాంగ్రెస్ ప్రభుత్వం రెడీ అయినట్లు సమాచారము ఈ పథకానికి సంబంధించిన విధి విధానాలు రూపకల్పన ప్రభుత్వము నడుము బిగించిందట ఇక గట్టిగా తుబాలో కట్టుకొని నడుముకు మరి ఉరుకంగురకంగా పైంటు గోసి ఊసిపోగిట్లా ఇక పన్నెండు జరగన్న క్యాబినెట్ భేటీలో పథకాల అమలుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశం ఉన్నది వీళ్ళు గ్రీన్ సిగ్నల్ ఇస్తారా లేకపోతే రెడ్ సిగ్నల్ ఇస్తారా లాస్ట్కు లేకపోతే బ్లాక్ సిగ్నల్ ఇచ్చి పబ్లిక్ నెత్తి మీద బోడ కొండ పెడతారా నాకైతే ఏం అర్థమైతే లేదు ఇక మళ్ళా ఇంకేమైనా మాట్లాడితే ఇక అచ్చే పడే అయిపోయా అని మాట్లాడతారు అచ్చేది ఏందో పడ్డదేందో పోయిందేందో ఇక చూద్దాం ముందర కూడా వస్తుంది ఇగో ఆరు గ్యారంటీల ముచ్చట ఆరు గ్యారంటీలు ఆమెలతో తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది అది మాకు కూడా ఎరికే ఆరు గ్యారెంటీలు పెట్టినప్పుడే ఆగమాగం చెత్తారని తెలియదు లేకపోతే ఓట్లు మీకు వడకనే పోతుండే సీఎం రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసిన రోజే రెండవ రోజే మహాలక్ష్మి పథకం భాగంలో మహిళలకు ప్రీ బస్సు సౌకర్యం కల్పించారు ఆరోగ్యశ్రీ పరిమితి పది లక్షలకు పెంచారు ఆ తర్వాత మరో రెండు గ్యారంటీలు రెండు వందల యూనిట్ల కరెంటు ఫ్రీ అట్లనే ఐదు వందల గ్యాస్ సిలిండర్ పథకాలు ఈ నెల ప్రారంభం అమలు చేస్తున్నారు ఇక ఇందిరమ్మ ఇళ్ళ పథకానికి వస్తే ఈ నెల పదకొండున భద్రాచలంలో ప్రారంభించనున్నారు ఇక చూడరు కథ రెండు వందల యూనిట్లు ఏమో తెల్ల రేషన్ కార్డు లేనలో కొట్టనిలేరు సగం మందికి తెల్ల రేషన్ కార్డులో కూడా బిల్లు కొట్టనే కొట్టిరు మళ్ళీ నేను పేపర్ చూసి రాయ రాష్ట్ర ప్రభుత్వం గిట్లా కరెంటు వాళ్ళకి పైసలు కట్టకపోతే అందరికి బిల్లులు కొడతారట అది అట్టన మళ్ళా ఐదు వందల గ్యాస్ సిలిండర్ కాదట ఎనిమిది వందల యాభై రూపాయలు కట్టాలనట ఎనిమిది వందల యాభై రూపాయలు కడితే మిగిలిన మూడు వందల యాభై రూపాయలు మన ఖాతాలో ఇస్తారట ఐదు వందల గ్యాస్ సిలిండర్ ఇస్తామని వీళ్ళు చెప్పుకుంటున్నారు ఎనిమిది వందల యాభై తోటి కొంటే అది కూడా నరేంద్ర మోడీ తొమ్మిది వందల యాభై ఉంటే వంద రూపాయలు తక్కువ చేసిండు ఇదో గొప్పలు చెప్పుకునేది ఒక్కడి గోంగడు కప్పుకునే ముకు అన్నట్టు మంచిగానే ఉన్నాయి ముచ్చట్లన్నీ తొమ్మిది వందల యాభై రూపాయలు ఉన్నది ఇప్పుడు రేటు ఒకవేళ కేంద్ర ప్రభుత్వం వంద రూపాయలు తక్కువ చేయకపోతే తొమ్మిది వందల యాభై రూపాయలు మన దగ్గరికి వెళ్ళి వసూలు చేస్తారు తర్వాత నాలుగు వందల యాభై రూపాయలు మన ఖాతాలో అట దాని మీద కూడా వీడియో చేసాం కదా వాళ్ళు చూసిరో లేదో మరి చూడని వాళ్ళు ఉంటే గ్యాస్ సిలిండర్ గురించి వీడియో ఉంటుంది చూడర్రీ మీకే తెలుస్తుంది అబద్ధం ఎంత నిజం ఎంత అన్నది ఇక ఇట్లా అన్ని బూటకాలు చెప్పుకుంటూ పోయినాకపోతే తెలంగాణ ప్రభుత్వంకు కాంగ్రెస్ ప్రభుత్వం మీద నమ్మకం పోతుంది పదికొడు సీట్లకు పగ్గం పెట్టరు కానీ ఇక రెండు మూడు సీట్లు కూడా గెలుస్తారో మరి లేకపోతే లేదు ఇగో ఇది చూడరు ముచ్చట ఈ నేపథ్యంలో మరో రెండు రోజుల్లో మహిళలకు ప్రభుత్వం గుడ్ న్యూస్ వినిపించే ఛాన్స్ ఉంది వినబడదా లేదా అక్క ఇల్లూ గుడ్ న్యూస్ వినబడిది నాకు కూడా ఫోన్ చేయండి మరి నేను కూడా అత్త మా అక్కున్నది రెండు వేల ఐదు వందల రూపాయలు తీసుకోవాలి పిలిచిన తలేదు ఏమత్తలేదు ఇక మహాలక్ష్మి పథకం భాగంలో మహిళలకు నెలకు రెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తామని కాంగ్రెస్ ప్రకటించింది ఆ హామీని నిలబెట్టుకునేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తుంది ఈ నెల పన్నెండున తెలంగాణ క్యాబినెట్ భేటీ జరగనుంది మంగళవారం మధ్యాహ్నం పన్నెండు గంటలకు సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన సెక్రటరీలో ఈ భేటీ జరగనుంది లోక్సభ ఎన్నికల ముందు లోక్సభ ఎన్నికలకు ముందు జరిగే ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన ఆర్ గ్యారంటీలు ఇతర హామీలను రాష్ట్ర ప్రభుత్వం వేగవంతం చేయగా మరికొన్ని అమలు చేసేందుకు మంత్రి మండలి నిర్ణయం తీసుకునే వీలుందట ఇక వీలు తీసుకునే వీలేమో కానీ రైతులకు రైతు బంధు దిక్కు లేదు రుణమాఫీ దిక్కు లేదు ఏది లేదు మహాలక్ష్మి పథకం అంటే మాయమైపోయింది ఏం చెప్తారన్న ఆయన ఇక మంత్రిమండలి సమావేశంలో మీరు నిర్ణయాలు తీసుకునేమో కానీ రైతుల గుందుకు అయితే మంచిగా టోప్ పెట్టిర్రు ఇగో మార్చి పదిహేనులోగా రైతు బంధు వేస్తాడని చెప్పిరు కదా నేను నిన్న వీడియో చేసిన అయ్యా రైతుల మీద రైతు బంధు పడ్డదా ప్రజలారా అని వీడియో చేసిన ఒక్కొక్కరు కొడుక ముప్పై మూడు జిల్లాల నుంచి కామెంట్లు పెడితే ఇక నేను చెప్పా మన ఛానల్లో వీడియో ఉన్నది వీడియో కూడా చూసుకోర్రీ అట్లనే నచ్చితే లైక్ కొట్టురు సబ్స్క్రైబ్ చేరి